జీప్ ఎత్తుకెళ్ళింది నీ తమ్ముడని నాకు ఇప్పుడే తెలిసింది. నా కొడుకు లాంటి వాడు అని నమ్మాను, మోసం చేశావు. నిజంగా నాకు తెలియదమ్మా. వద్దయ్యా, నీకు తెలియదని చెప్పొద్దు. ఇంకా నీ తమ్ముడిని సేవ చేయడానికి ట్రై చేయదు. నా కొడుకు ఆ రోజు కాదయ్యా, ఈరోజు చచ్చిపోయాడు. నీ వల్లే చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయాడు. ఎత్తుకుపోయింది నువ్వేనా? జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? అందులో ఏమున్నాయి తెలుసా? అందులో ఏమున్నాయి తెలుసా? శివారెడ్డి చేసిన దారుణాలకి ఎవిడెన్సులు అందులో ఉన్నాయి. అదంతా నాకు తెలియదురా. ఆ శివారెడ్డిని చంపాలనుకున్నాడు, అందుకే అని కొట్టాడు. దానికి ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నాడు. అవును, జీప్ తీసుకెళ్ళింది తప్పే, కానీ వాళ్ళని చంపాలనుకున్నాడు. కాఫీ డ్రెస్ వేసుకున్న రోజే చావడానికి రెడీ అయ్యా, వాడేట్లాడు అని చెప్పేది. నువ్వు చెప్తున్న రీజన్, నువ్వు చేసిన తప్పుని రైట్ చెయ్యను. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆశయాన్ని చంపేశావు. ఒక రౌడీ షీటర్ కి పోలీస్ ఆఫీసర్ కి మధ్య ఉన్న ప్రాబ్లమ్ లో నువ్వు దూరి ఆ ప్రాబ్లమ్ ని ఫ్యామిలీ మీదకి తెచ్చావు కదా. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీద పడింది. నీ వల్ల నా జాబ్ పోయింది, పరువు మొత్తం పోయింది. నాలో బ్యాడ్ యాంగిల్ లేదు లేదు అంటూనే టోటల్ గా నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసావు కదా. రే, నువ్వు తప్పు చేశావని నీకు ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద ప్రేమ ఉన్నట్టుగా బాగా నటించి మమ్మల్ందరినీ మోసం చేశావు కదా. ఆర్ యు హ్యాపీ? ఈడ కూడా మా మీద పడకూడదు. ఇదే రౌడీ శివారెడ్డి అయితే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని. రౌడీల ఏముందిరా, పొడిస్తే ప్రాణం పోవడం తప్ప. 24 hours ఒక ఫ్యామిలీ ఫినిష్, 24 hours ఒక పోలీసుడి జీవితం ఫినిష్, 24 hours లీగల్ గా కట్టుకున్న ఇల్లు గాన్, 24 hours లోని జీవితమే తలకిందులైపోయింది. ఇదేరా పవర్ కున్న మజా మజా. దిస్ ఇస్ శివారెడ్డిస్ పవర్ 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 గేమ్. పవర్ 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 అని చెప్పి నాకు బాగా కనెక్ట్ అయిపోయావు. రేస్ మొదలు పెట్టావు మద్దాలి శివారెడ్డి. నైస్ నేమ్. నాలాగే నువ్వు మెంటల్ గాడి. ఎస్, రేసులో పరిగెత్తరా? నీ వాళ్లల్లో ఎవరిని చంపుతానో, ఎప్పుడు చంపుతానో, ఎలా చంపుతానో నాకే తెలియదు. అది నువ్వు గుర్తించి పరిగెత్తు, సేవ్ చేసుకో. వాళ్ళు చచ్చిన తర్వాత నీచావు. ఏ జాగ్రత్త శివారెడ్డి, పెద్దరెడ్డి నీ కొడుకు జాగ్రత్త. ఆడికి ఏమైనా అయిందో నీ తాడ తీస్తా. పవర్ మంత్రి, అసలే రోడ్ల పాలే సీట్ బెల్ట్ వేసుకో నాన్నా. నువ్వు తొందరపడి అంటే వేసేకో, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అది కాపాడు తండ్రి, ఎందుకంటే ఆడు దూర తీర్చాల్సింది నువ్వు కాదు.
వర్షం పడుతుంది, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అనవసరంగా రేస్ మొదలు పెట్టేద్దాం శివారెడ్డే. బాగ్ సరే బాగ్ పొలిటికల్ పవర్ని నా హార్స్ పవర్తో కొడతా.